రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పోతుగల్ గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు ఒడిపిఎం కానుకలు సమర్పించుకున్నారు. ముదిరాజ్ కులస్తులు గ్రామ ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. పెద్దమ్మ తల్లి, ఈరోజు పోతుగల్ గ్రామంలో, ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో పెద్దమ్మ తల్లిని వైభవోపేతంగా 6 సంవత్సరాల క్రితం ప్రతిష్ట చేసుకుని ఈ ద్వితీయ వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. ఈ ముదిరాజుల ఐక్యత కొరకు చాలా చాలా ముఖ్యమైన పండగ ఇది. గ్రామంలో ముదిరాజు సంఘ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దమ్మ తల్లి ముదిరాజుల కళ్యాణోత్సవం జరుగుతుంది. దీనికి చేసినటువంటి ముదిరాజు సంఘ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్గా అందరూ కూడా ముదిరాజు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి 6 సంవత్సరాల క్రితం ఇది మేము సర్పంచిగా లేనప్పుడు కూడా దీన్ని మేము ఇక్కడ స్థలం కానీ ఈ ముద్రా సంఘాన్ని కట్టడానికి కానీ ఒకటే సంఘంగా నిర్ణయించుకొని మరి ఈనాడు 6వ ఇది 5వ సంవత్సరం 10 5 సంవత్సరాలకు జరుపుకునే ఉత్సవాలు, దీనివల్ల కొంచెం మంది కళ్యాణం చేసుకునేందుకు కూడా ఏర్పాటు చేసుకొని దీనికి అభివృద్ధిలో పెడతామని ఆశిస్తున్నాం. దాని తల్లి ఆజ్ఞతో ఎప్పుడు కూడా ఇక్కడ మేము డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తామని పెద్దమ్మ తల్లి ముందు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ కూడా వేరు వేరున్న ధన్యవాదాలు చెప్తున్నాను.